ఫ్రెండ్స్ ఈ రోజు చూసినట్లయితే మహాశివరాత్రి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు రేపు చూసుకున్నట్లయితే ఆదివారం ఈ వీకెండ్ లో ఏ సినిమాకి వెళ్ళాలి అనేటటువంటి డౌట్ మీ అందరి మైండ్ లో వచ్చి ఉండొచ్చు నేనైతే సార్ మూవీ చూసా అండ్ ఆల్సో ఇవాళ వచ్చినటువంటి వినరాభాగ్యమా విష్ణు గత సినిమా కూడా చూసా అండ్ డీసీ కి సంబంధించినటువంటి యాంటమన్ సినిమా అయితే చూడలేదు అనమాట చూస్తా రేపు అయితే రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తా అసలు ఈ రెండు సినిమాల్లో ఏది వెళ్తే బెస్ట్ బాయ్ ఆ ఫ్యామిలీతో అనేటటువంటిది ఫైనల్ గా మనం అయితే తెలుసుకుందాం అనమాట ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సార్ మూవీ గురించి సార్ మూవీ నేను ఆల్రెడీ రివ్యూ చెప్పాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సినటువంటి సినిమా అక్కడ స్క్రీన్ ప్లే ఉంది స్టోరీ ఉంది ధనుష్ వేరే లెవెల్ యాక్టింగ్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది సాంగ్స్ ఉంది కామెడీ సీన్స్ ఉన్నాయి లేని లేదనమాట ఎమోషన్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి కాబట్టి ఇక మనం వంక పెట్టేది లేదు ఒక వ్యక్తి ఒక ఊరు వెళ్తాడు ఆ ఊర్లో చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ చాలా దరిద్రంగా ఉంటుంది ప్రైవేట్ రంగాలన్నీ కూడా ప్రభుత్వ రంగాన్ని తొక్కేస్తుంటాయి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు ఎవరు కూడా సరిగ్గా చదువుకోవట్లేదు వాళ్ళంతా చదువుకోవడానికి గల కారణం ఏంటి తిరిగి ఎలా చదువుకున్నారు మన ధనుష్ వాళ్ళందరినీ ఎలా మార్చాడు అనేటటువంటిది సూపర్ థర్టీ సినిమా ఏదైతే ఉందో అది తెలుగులో రాలేదు అది హృతుకృష్ణ గారి సినిమా దాని రెఫరెన్స్ గా కూడా ఈ సినిమాలు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు నలభై ఐదు మంది స్టూడెంట్స్ ఒక్కొక్క ర్యాంక్ కొడతారనమాట ఎంసెట్ లో ఆ సీన్లు చూసినప్పుడు అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది దాంట్లో అయితే వంక పెట్టేది లేదు అండ్ ఈ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలన్నమాట సాంగ్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్ మాస్టార్ మాస్టార్ సాంగ్ ఏ లెవెల్లో ఆడిందో మీకు తెలియని కాదు నాకు తెలియదు కాదు సంయుక్త మీనన్ గారు మరియు ధనుష్ గారి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా నీట్గా వర్కౌట్ అయింది అనమాట సో ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే సార్ మూవీకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలన్నమాట ప్రతి స్టూడెంట్ చూడాలి ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు చూడాలి ఇంటర్ విద్యార్థులు యొక్క పేరెంట్స్ చూడాలి ఎంసెట్ లో మనకి ఒక అవగాహన వస్తుంది చదువు మీద ఒక పిక్చర్ రావాలి అనేటువంటి డెఫినెట్లీ సార్ మూవీ చూడాలన్నమాట వినరా భాగ్యమ విష్ణు కథ మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానా అంటే ముందు ఎవరు చూసేటటువంటి సినిమా కాదు సినిమాలో కథ లేదు కంటెంట్ లేదు తొక్కలేదు తోలు లేదు సాంగ్స్ అవ్వలేదు కామెడీ సింగ్స్ అవ్వవు ఏమి లేదు అలా అలా డొల్లిచ్చాడనమాట కిరణ్ అబ్బవరం అన్న ఏదో ఒక సినిమా తీయాలి ఇయర్ కింది సినిమాలు తీయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటూ ఇయర్ కింది సంపాదించుకోవాలని చెప్పి లెక్కలు వేసుకుంటూ కాబట్టి ఏదో సినిమాలు చేస్తానని చెప్పి మనకైతే అర్థమవుతుంది అనమాట రీసెంట్ గా వచ్చిన ఏ సినిమా సినిమా కూడా కిరణా పోవారం అన్నది బాల ఈ సినిమా కూడా ఆ విధంగా చెప్పడానికి నేనైతే ఏ మాత్రం సిగ్గుపన్ను సో మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు మీ ఫ్యామిలీతో మంచిగా అనిపించుకోవాలంటే మనటికీ డెఫినెట్ సార్ సినిమా చూడండి చూసి వచ్చిన తర్వాత డెఫినెట్ కింద కామెంట్ చేయండి నేను నిన్న నెగిటివ్ రివ్యూ పెట్టిన వాళ్ళని తిట్టడం చూసా కానీ పాజిటివ్ రివ్యూ నన్ను అందరూ కూడా బాగుందన్నారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే తాయ్ వ్యూ అన్న మహేదర్ అయిన ఈ వినరా విష్ణు కథ సినిమా బాగుంది అంటున్నారు భయ్య నువ్వెందుకు బాగాలేదంటున్నా నువ్వెందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు అంటున్నారు వాళ్ళ సంగతి తట్టు ఉంచు కానీ సినిమా దరిద్రం ఉందని చెప్పండి నేనే మాత్రం ఆలోచించను వాళ్ళు మొహం విధంగా చెబుతున్నారు నాకు తెలియదు నా దగ్గర మొహమాట లేవు కాబట్టి ఉండదు ఉండటం చెప్తాను అనమాట వినరా భాగ్యమ విషయం కదా మీ చాయిస్ సార్ సినిమా అయితే నా చాయిస్ చాలా అంటే చాలా బాగుంది వీళ్ళు ట్రై చేయండి ఓకేనా బాయ్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి వందే మాత్రం జయిందంటా